సార్, ఒక స్టూడెంట్ ఓకే ప్లాన్ చేసుకుని ఒక వారానికి ఒక నెలకు టైం టేబుల్ వేసుకున్నాను, పలానా రోజు పలానా టైంకి నేను చదువుతాను అని. అలా ఫాలో అవుతున్నప్పుడు అనుకోకుండా ఒక రోజు రెండు రోజుల్లో ఆ టైమింగ్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు, అతను ఆ రోజు పూర్తిగా చదవలేకపోయి ఉండొచ్చు. సో రేపు పొద్దున్న మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజుకి స్టార్ట్ చేసిన రోజుకి వేరే టైం టేబుల్ ఉంటుంది, తను వదిలేసింది వేరే ఉంటుంది. సో వదిలేసిన దాని నుంచి మొదలు పెట్టమంటారా, లేకపోతే ఆ రోజుకి ఏది ఉందో అది స్టార్ట్ చేయమంటారా? సార్, నేనైతే ఏమంటానంటే ఇది టైం టేబుల్, ఇది ప్రింటెడ్ ఫామ్లో ఉంది. ఈ టైం టేబుల్లో ఇదిగో ఈ ఈ రెండు రోజులు నేను మిస్ అయ్యాను అనుకుందాం ఉదాహరణకి. ఈ పక్కన గ్యాప్ రావు, గ్యాప్ మిస్డ్ ల్యాగ్ ఏదో రాసుకున్నాం అయిపోయాడు. ప్రతి టైం టేబుల్ని ప్రాక్టికల్గా వేసుకుంటే ఏమవుతుందంటే క్వశ్చనింగ్ కూడా ఇచ్చుకుంటాం. ఉదాహరణకి మా టైం టేబుల్ చూద్దాం, ఈ రెడ్ ఆగినాయి కదా, అది అది ఒక వన్ డే గ్యాప్, వన్ డే గ్యాప్ అంటే 5 రోజుల తర్వాత వన్ డే గ్యాప్. అందు నేను ఏమంటాను, ఏ టైం టేబుల్ అయినా కానీ ఆదివారం వేసుకోకపోతాను. మనం చూడు ఆదివారం నాడు మిగిలిపోయిన బట్టలు ఉతుక్కుంటూ ఇల్లంతా రూమ్ క్లీన్ చేసి అలా ఆదివారం ఏం చేయాలంటే బ్యాక్ లాగ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఈ వారంలోనూ ట్యూస్డే అండ్ వెన్స్డే మిస్ అయిన వాటిని తీసుకెళ్ళి మళ్ళీ థర్స్డేకి ఫ్రైడేకి ఓవర్లాప్ చేయడం కన్నా అయిపోయేదే వదిలే, ముందుకెళ్ళిపో, ఆదివారం మొత్తం అన్నీ కవర్ చేసుకో, సోమవారానికి ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసుకో. సో అక్కడ చేసుకోవచ్చు, ఏదైనా టైం టేబుల్ ఉండాలబ్బా. చాలామంది స్టూడెంట్స్కి టైం టేబుల్ వేసుకోవడం రాదు పాపం. అందుకని నేనేమంటానంటే ఈ గురుకులంలో నువ్వు టైం టేబుల్ వేసుకోకు, అసలు నేనే వేసిస్తాను, నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతాను. నీకు ఈ గురుకులంలో జాయిన్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఒక ప్లాన్ ఇస్తాను, ఇలా దిస్ ఈజ్ మై ప్లాన్, ఈ గురుకులం ప్లాన్. నేను కూడా ఇదే ప్లానర్ వాడతాను కాబట్టి మీకు నా నా టేబుల్ మీద రెడీగా ఉండేది ఇప్పుడు, ఇది దిస్ ఈజ్ మై ప్లానర్. ఒక ఒక స్టూడెంటు ఈ ప్లానర్ ద్వారా ఆ మరునాడు ఏం చదవాలి, ఇవాళ ఏం చదివాను అనే సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. మన ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో సెల్ఫ్ చెక్ అనే పదం వాడడం, 5 స్టెప్స్ ఉన్నాయి సెల్ఫ్ చెక్కి, అలా సెల్ఫ్ చెక్ని చేసుకోవచ్చు. సో టైం టేబుల్ ప్లానర్ అనే రెండు నీ ఎనర్జీస్ని సేవ్ చేస్తాయి, నీ యొక్క తెలివితేటలను పెంచుతాయి, నీ మనీ యొక్క ఖర్చులు తగ్గిస్తాయి, మోర్ ఓవర్ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చేలా నువ్వు చేసుకోవచ్చు. సో అందునే ఎప్పుడు ప్లాన్, నేను ప్రతిదానికి నేను ప్లానింగ్లోనే, నేను అసలు వితౌట్ ప్లాన్ ఏ పని చేయను. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను అసలు ఫస్ట్ ఉదాహరణకి 5 గురికి ఫోన్ కాల్స్ చేయాలంటే ఉదాహరణ ఆ రోజున అనుకుందాం, లక్ష్మికి చైతన్యకి భార్గవికి ఏదో సురేష్కి రమేష్కి ఇలా చేయాలి అనే ముందు రాసేసుకుంటాను. అప్పుడు ఒక్కొక్కడికి ఫోన్ చేస్తూ సాధారణ పెళ్ళిళ్ళలో చేస్తుంది, పెళ్లి పిలుపుల్లో మాత్రమే చేస్తాడు అలా, అందరి లిస్ట్ రాసుకొని ఫోన్ చేసిన తర్వాత ఒకటి లిఫ్ట్ చేయడు కదా, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వాడి అలా గ్యాప్ వెళ్తాం, వీడు ఇంకా లిఫ్ట్ చేయలేదు మళ్ళీ వెళ్తారు. అది నేను ఎవరిడే ఏమైనా చిన్న పనులు, ఒక 5 పనులు ఉన్నాయి వరుసగా, అశోక్నగర్ ఏదో పని ఉంది, ఎమర్నాథ్లో పని ఉంది, లగడిగా పూల పని ఉంది అని రాసుకుంటాను. ముందే నేను నమ్ముతాను ఇది నా సక్సెస్కి బలమైన సూత్రం, టైం టేబుల్ అండ్ ప్లానర్ అని నమ్ముతాను. నేను స్టూడెంట్స్ కూడా చెప్తాను, ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా విమానం ఎక్కితే మనంగా నడపట్లే కదా, పైలట్ నడుపుతాడు. అలా ఈ గురుకులంలో జాయిన్ అయితే ఏంటంటే నేనే చూసుకుంటాను ప్లానరు, నేనే చూసుకుంటాను టైం టేబుల్, ప్లానర్ నేనే పంపిస్తాను, కాస్త ఫిలప్ చేసి పంపించు నాకు, సెల్ఫ్ అవైలేషన్ ఫామ్ ఎలాగో ఉంది, అది కాకుండా టైం టేబుల్. ఆ టైం టేబుల్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ ప్రాక్టికల్గా ఆదివారం వదిలేసి ఏమైనా బ్యాక్ లాగ్స్ ఉంటే చూసుకునేలా చేసి, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఇస్తాం, ఒకసారి ఇంకా ఆదివారం ఇవ్వకుండా సబ్జెక్ట్ సబ్జెక్ట్కు 10 రోజులు క్లాసెస్ అనుకోండి, ఎకానమీ ఉదాహరణ చెప్తాను, ఎకానమీ 10 రోజులు పంపించేస్తాం, ఆ రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇస్తాం, బ్యాక్ లాగ్లు కంప్లీట్ చేసుకొని మళ్ళీ క్వాలిటీలోకి వెళ్తాం. అలా ఈ టైం టేబుల్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఉదాహరణకి ఏదో డిసెంబర్ 5వ తారీఖున లేదా జనవరి 3వ తారీఖున నేను ఏదో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, మా కజిన్ మ్యారేజ్ ఉంది అనుకో, ఆ మ్యారేజ్కి వెళ్ళే సమయానికి ఇక్కడ ఎన్ని క్లాసులు వస్తున్నాయి, అది ఏ క్లాస్ వస్తుంది, ఆ రోజు ఏ క్లాస్లోనూ ఉంటాం, ఆ రోజు ఏ క్లాస్లో చదవాలి అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓహో ఆ రోజు ఆదివారం వచ్చిందో, ఆ రోజు క్లాస్ ఏదో మేము అవ్వలేదు, అరే అంతకుముందు 5 క్లాసులు వరుసగా వస్తాం పని చేస్తాంలే, ఇలాగమ్మా అన్నీ ప్లానర్ అండ్ టైం టేబుల్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్.